పౌడు భూములకు సంబంధించి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఉండే ఈ గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించారు సో అటవీ అభివృద్ధి శాఖ అధికారులందరూ కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసి రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలను 155,393 మంది అడవి బిడ్డలకు ఈ పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని చెప్పి కూడా ఇవాల కేబినెట్ నిర్ణయం తీసుకుంది సో ఇది ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది ఇప్పుడు ఇప్పటివరకు ఐడెంటిఫై చేసింది ఏందంటే 155,393 మంది అడవి బిడ్డలకు 4,903 ఎకరాలు ఇవి పట్టాలు ప్రింట్ అయిపోయి ఐడెంటిఫై చేసి తీర్మానాలు పూర్తయి ప్రక్రియ పూర్తయి ఇవి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి సో ఈ 4 లక్షల ఎకరాల పంపిణీని వెంటనే ప్రారంభించాలని చెప్పి వాళ్ళ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం మిగతా ప్రక్రియ ఇంకా ఎక్కడన్నా మిగిలి ఉంటే కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది